ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో ఈరోజు నేను కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారమ్మా, అవి క్లారిఫై చేయాలనుకుంటూ ఉన్నాను. ఏంటి అంటే ట్రైనింగ్ కావాలని అంటూ ఉన్నారు కొంతమంది. నన్ను ఇక్కడికి వచ్చి కూడా అడుగుతూ ఉంటారు, సారీమ్మా నేను అసలు ట్రైనింగ్ ఇవ్వడం లేదు, లాంగ్ బ్యాక్ ఇచ్చేదాన్ని, దాదాపు మానేసి కూడా 8-9 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ అయిపోయిందేమో తెలియదు నాకు. ఫస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఇచ్చాను, ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఏంటోలే మరి ఎలా నేర్చుకుంటారో ఏంటో అన్నట్టుగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ తర్వాత కొంతమంది వచ్చి అడిగారు, మేడం మరి మీరు మేమన్నీ డిఫరెంట్ అంటున్నారు, నేర్పించకపోతే మేము ఎలా చేస్తాము అని. సో ఇద్దరు ముగ్గురు అడిగిన తర్వాత బ్యాచెస్ పెట్టుకొని ఇచ్చేదాన్ని. ఒక 3-4 ఇయర్స్ అయిన తర్వాత నేనేం గమనించాను అంటే, ఎలా నేర్పించినా కానీ బయటకు వెళ్ళిన తర్వాత చేసేది వేరేగానే ఉంటుందిమా. సో దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, కొంచెం బిజీ కూడా అయిపోయాను. అంటే అదేం తప్పు కాదు, ఎవరికైనా కానీ మనీ సంపాదించాలని ఉంటుంది. మేము ప్రామిస్ చేసామా, నేను షహనాజ్లో చేశానని చెప్పాను కదా, షహనాజ్ మ్యామ్ దగ్గర చేశాను నేను. సో మాతో చెప్పించుకుంటారు నిజాయితీగా చేయాలి, స్కిన్ డిస్టర్బ్ చేయకూడదు. నాకు అది చాలా నచ్చింది. సో నేను అది కమిట్మెంట్తో ఉంటానన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ని అంత ఇంట్రెస్టింగ్గా పట్టించుకుంటాను. అందుకనే మీకు అందరికీ తెలుసు మేము బ్లీచ్ వాడము, కెమికల్స్ వాడము ఎక్కువగా. అందుకనే హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా చాలా చెయ్యమ్మా. సో నేనేమనుకున్నానంటే వీళ్ళందరూ ఇలా వస్తున్నారు కాబట్టి నా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటారు అనుకున్నాను. కానీ ఎంతమందికి, చాలామందికి ఏంటంటే ఎంతసేపు ఫేషియల్స్ చేసుకోవాలి, ఫేషియల్కి ఇంతని తీసుకోవాలి, డిఫరెంట్ ఫేషియల్స్ నేర్చుకోవాలి, వాళ్ళకి స్కిన్ ఏంటి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు స్కిన్ ఏం చేస్తే బాగొస్తుంది, ఏం తింటే బాగొస్తుంది. నేను సిన్సియర్గా నేర్పించేదాన్ని, న్యూట్రిషన్ కూడా యాడ్ చేసేదాన్ని దాంట్లో. సో అసలు హెయిర్కి డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, దాంట్లో గుల్లలు ఎందుకు వస్తాయి, పోనీ హెయిర్ ఎందుకు ఊడిపోతుంది, అంత ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ గాలి కుదిలేసేవాళ్ళు. మాకు 1 నెలలో నేర్పించండి, 2 నెలల్లో నేర్పించండి, మనీ ఎంతైనా ఇస్తామంటారు. అవన్నీ చూసి చూసి బోరు కొట్టి ఆపేశానమ్మా, నిజంగా ఆపేశాను. లేకపోతే బాగానే మనీ వస్తుంది, ట్రైనింగ్కి నాకు చాలా మనీ వచ్చేది. వద్దనుకున్నాను నేను, వద్దనుకొని ఆపేశాను. అంటే ఒకటిమ్మా, అంటే మీరేంటి గొప్ప ఊరు అందరూ నేర్పిస్తున్నారు కదా అని అనుకోవచ్చు. ఏదైనా మనం ఒకటి నిజాయితీగా చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటే చాలా బాగుంటుంది. నేను నేర్పించిన వాళ్ళల్లో కొంతమంది నిజంగా చాలా సిన్సియర్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంచి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కానీ 90% వేరేగా ఉంటారమ్మా, వాళ్ళకి ఎంతసేపటికి ఒకటి పెట్టుకోవాలి, రోజుకి ఎంత సంపాదించాలి, ఇంతే అన్నమాట. సో అడ్వాన్స్ కూడా నేర్పించేదాన్ని నేను, అన్నీ మానేశాను, చాలు అనుకున్నాను. ఎందుకంటే మనం అనుకున్నట్టు ఎదుటోళ్ళు ఉండరు. సో వదిలేశాను, సారీ ఏమనుకోకండి. ఇప్పుడైతే నాకు నేర్పించే ఓపిక లేదు, తీరిక అంతకంటే లేదమ్మా, సీరియస్గా చెప్తున్నాను. ఏమనుకోకండి, ఇంకా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయమ్మా, మీరు సెర్చ్ చేశారు అంటే చక్కగా నేర్పించేవి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేను అందరికీ చెప్తూ ఉంటాను. నాకు షహనాజ్ హుసేన్ది చాలా నచ్చింది, మ్యామ్ అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ నాకు చాలా అద్భుతంగా అనిపించారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు అంతగా తెలియదు ఆవిడ గురించి, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ ప్రొసీజర్స్ చూసిన తర్వాత నాకు చాలా చాలా నచ్చారు. ఉన్న కోర్సులన్నీ చేసేసాను ఆవిడ దగ్గర, అంత సిన్సియర్గా చేశాను. ఇంకా 2 ఇన్స్టిట్యూట్స్లో కూడా చేశానమ్మా, అవి కెమికల్ బేస్డ్ అయినా కానీ అన్నీ కలిపి చేస్తాను, అంటే మెషిన్ ట్రీట్మెంట్స్ అన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. సో ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు చాలా సిన్సియర్గా చేయాలి. అది బ్యూటీ పార్లర్స్ రన్ చేసే వాళ్ళకు కూడా ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. మనలాంటి వాళ్ళ దగ్గరికి ఎంతో హోప్తో వస్తారమ్మా జనాలు, అంటే మన దగ్గరికి వెళ్తే ఏదో కొంచెం స్కిన్ బాగవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది, పింపుల్స్ పోతాయి, లేదా పిగ్మెంటేషన్ పోతుంది, హెయిర్ లాస్ తగ్గుతుంది, ఇలా అన్నమాట. సో మనకు, మనం వాళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం మంచి చేసేటట్టుగా ఉండాలి, కానీ వాళ్ళకి చెడు చేసేటట్టుగా ఉండకూడదు. మీకు మీరు సిన్సియర్గా ఉంటే వాళ్ళంతటా వాళ్ళే బోల్డెంతమందిని తీసుకొస్తారమ్మా, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి. ఫస్ట్లోనే అమాంతం ఎవరికి డబ్బులు రావు కదా, కానీ వచ్చిన వాళ్ళని పోగొట్టకూడదని చెప్పేసి వాళ్ళకి అనవసరంగా అన్నీ రుద్దేసి వాళ్ళ మీద వాళ్ళని కమిట్ చేసేసి వేలకు వేలు కట్టించుకొని లేదా లక్షలు కట్టించుకొని తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి 100 మందితో కాదు 1000 మందితో చెప్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళామో ఇలా అయిపోయింది అనేసి. ఆ పేరు మాత్రం తెచ్చుకోకండి మా, నేను అది చెప్తాను సిన్సియర్గా. మామూలుగానే చాలా
పార్లర్స్ అంటే చాలామందికి మంచి ఒపీనియన్ ఉండదు, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఉన్న మొహం కూడా పోతుంది, వద్దంటారు చాలామంది. జెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానివ్వండి, ఆ పేరు తెచ్చుకోకండి మా. వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంది అనే పేరు తెచ్చుకోండి. మీరు సిన్సియర్గా చేస్తే వస్తుంది, అది ప్రూవ్ చేసుకోండి. నేను ఇది చెప్తున్నాను. ఇకపోతే చాలామంది అడుగుతూ ఉన్నారు, అంటే మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీరు ఏం చదివారని అడుగుతూ ఉంటారు. నేను చదివింది క్లినికల్ న్యూట్రిషన్ మా, లాంగ్ బ్యాక్ చేశాను 87లో, ఆల్రెడీ చెప్పున్నాను అనుకుంటాను. అంటే ఏ డిసీజెస్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి, అసలు న్యూట్రిషన్ ఏంటి, మన బాడీ అనాటమీ ఏంటి, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకుంటే ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది, చైల్డ్ న్యూట్రిషన్ ఏంటి, ఓల్డ్ ఏజ్ న్యూట్రిషన్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం మేము. 87లో కంప్లీట్ చేశాను. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాత 2004లో చాలా డిఫరెంట్ కోర్సెస్ చేశాను మా, ఆల్మోస్ట్ బ్యూటీ సైడ్, కాస్మెటిక్ సైడ్ అన్నీ చేశాను, ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ బ్యూటీ కోర్సెస్ అన్నీ చేశాను. ట్రైకాలజీ చేశాను, అంటే ఆల్ అబౌట్ హెయిర్, అంటే హెయిర్ ప్రాబ్లమ్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నీ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి యోగా ప్రాక్టీస్ చేసేదాన్ని, సో యోగా థెరపిస్ట్ అని చెప్పుకుంటాను, కానీ నేను ఏమి ఎవరికి ట్రీట్మెంట్ చెయ్యమ్మా, అది మాత్రం వదిలేశాను. నాకు నేను ఊరికే యోగా చేసుకుంటాను, సో అది ఈ మధ్య చెప్పడం లేదు అసలు నేను. ఇకపోతే తర్వాత కాస్మెటిక్స్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను మా, ఒక 6 ఇయర్స్ బ్యాక్ 7 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సో మీకు ఇచ్చే కాస్మెటిక్స్ నేర్చుకున్న తర్వాతే చేస్తున్నాను. అంతకుముందు నేను కూడా వేరే వాళ్ళ కాస్మెటిక్స్ మీద డిపెండ్ అయ్యేదాన్ని, ముఖ్యంగా ఓత్రి కానివ్వండి, షహనాజ్ మ్యామ్ దగ్గరవి కానివ్వండి, వీటి మీద డిపెండ్ అయ్యేదాన్ని అనమాట. ఇంకా కొద్దిమంది ఎవరెవరో వచ్చి సేల్స్ మెన్ ఎవరేదో ఇచ్చేవాళ్ళు, దాంట్లో నాకు ఏదైనా నచ్చిన ఒకటి రెండు ఇచ్చేదాన్ని, ఎక్కువగా షహనాజ్ మ్యామ్ దాని మీద ఆధారపడేదాన్ని అనమాట. సో ఇవి కాకుండా, అంటే మీకు తెలుసు కాస్మెటిక్స్ నేను ఎన్ని చేస్తున్నానో తెలుసు, స్కిన్కి చేస్తున్నాను, హెయిర్కి చేస్తున్నాను, ఒబేసిటీకి కొన్ని హెర్బల్ టీస్ ఇస్తాను, ప్రోటీన్ పౌడర్ ఇస్తాను. ప్రోటీన్ పౌడర్ గురించి కూడా అడిగారు, దాని గురించి తర్వాత చెప్తాను మా మీకు. సో ఇవి కాకుండా నేను, అంటే నేను ఇంకా స్పెషల్ చేసినవి ఏంటో చెప్తాను మా. మ్యాగ్నెట్ థెరపీ చేశాను, హైడ్రోథెరపీ చేశాను, తర్వాత జెమ్ థెరపీ చేశాను. సో ఇవన్నీ స్పెషల్ కోర్సెస్ మా. పంచకర్మ చేశాను, కలర్ కాస్మెటిక్స్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను. సో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ నేర్చుకున్నాను మా, స్కిన్ ట్రీట్మెంట్స్కి, పిగ్మెంటేషన్కి, పింపుల్స్కి, సో ఇవన్నీ అన్నమాట. సో నేను చెప్తున్నాను కదా, నేర్పించేవాళ్ళు కొద్దిగానే నేర్పిస్తారు, మనం చాలా నేర్చుకోవాలి. తర్వాత రీసెర్చ్ చేయాలి, డీప్గా వెళ్ళాలి. అంటే మీరు అనుకుంటూ ఉన్నారేమో ఇవన్నీ ఒక కోర్సులాగా నేర్పిస్తారేమో అని చెప్పేసి, కాదమ్మా, నేను డైరెక్ట్గా చెప్తున్నాను. మీకు న్యూట్రిషన్ వేరే కోర్స్ ఉంటుంది, ఫేషియల్స్ వేరే కోర్స్ ఉంటుంది, హెయిర్కి వేరే కోర్స్ ఉంటుంది. అంటే బేసిక్స్లో అంటే ఫేషియల్స్ అన్నీ కూడా వస్తాయి, కానీ నీట్గా ఏం నేర్పించమ్మా, కొద్ది కొద్దిగానే నేర్పిస్తారు. మీరు క్లాసెస్ తీసుకునే కొద్దీ మీకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. నేను ఇప్పటికి కూడా చదువుతూనే ఉన్నాను మా, ఇప్పటికి కూడా కోర్సెస్ చేస్తున్నాను నేను, ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను నా సబ్జెక్ట్ని. సో అలా ఉన్నప్పుడే మనం ఏంటి అంటే కొంచెం షైన్ అవ్వగలము. లేదు అనుకోండి, పాతవే పట్టుకొని ఉంటే అలానే ఉంటాం. నిజమ్మా, నేను ఇప్పటికి కూడా చేస్తున్నాను. సో వేదిక్ న్యూట్రిషన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 2 కోర్సెస్ కంప్లీట్ చేసేసాను మా, 3rd కోర్స్ చేస్తూ ఉన్నాను నేను, ఆల్మోస్ట్ 9-10 మంత్స్ నుంచి చేస్తూ ఉన్నాను. సో అంటే ఈ డీటెయిల్స్ గురించి మీకు తర్వాత చెప్తాను, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మా. సో మన ఆయుర్వేద గురించి, మన హర్బ్స్ గురించి, మన శరీర తత్వాన్ని గురించి అంతా వస్తుందన్నమాట. సో మనకు వచ్చేసింది అని ఆగిపోకూడదు, ప్లస్ మీకు ఇచ్చే ప్రోడక్ట్స్ని నేను ఎంతో రీసెర్చ్ చేసి చేస్తాను, సో అందరికీ సూటబుల్గా అలా అన్నమాట. ఒకటే చెప్తానమ్మా, మీరు ఏదైనా తీసుకోండి, ఏ బిజినెస్ అయినా తీసుకోండి, దాంట్లో మీ కమిట్మెంట్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. మీరు నేర్చుకున్న దానికి 10వ మీరు తర్వాత నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు సోప్స్ నేర్పించారు, సోప్స్ నేర్పించింది కొంచెమే నేర్పించారు, కానీ నేను ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను, ప్రపంచంలో ఉండే ఏ సోపులైనా నేను చేయగలను, అంతగా స్టడీ చేశాను. సో దాంట్లో ఏం వేస్తే ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో తెలుసు నాకు. ఆల్ టైప్స్ ఆఫ్ సోప్స్ చేయగలను, కాకపోతే అని చేయలేక చేయలేకపోతున్నాను అనుకోండి, అది మీకు కూడా తెలుసు.
సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటూ ఉండాలి, ఒక చోట ఆగిపోకూడదు. మేడం ఎలా మరి బిజినెస్ చూసుకుంటూ ఎలా అంటే టైం తీసుకోవాలిమ్మా, నేను అదే చెప్తూ ఉంటాను కదా. చాలా చాలా బిజీగా ఉంటానుమా, నేను ఇప్పుడు కూడా చదువుకుంటానుమా, నేను ఉదయం లేచి టెక్స్ట్ బుక్స్ చదువుతాను, నా సబ్జెక్ట్ చదువుతాను, నేను మార్నింగ్ చదువుతాను, ఒక్కసారి ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు చదువుకుంటాను, లేదా బుక్స్ వింటూ పడుకుంటాను, నేను మధ్యాహ్నం కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను కదా, అప్పుడు బుక్స్ వింటూ పడుకుంటాను. సో నేర్చుకోవాలనే తాపత్రయం మనకు ఉండాలి, అది దేంట్లో అయినా కానీ. మనం షైన్ అవ్వాలి అంటే ఎప్పుడు ఒక అడుగు ముందుకేస్తూ పోవాలి. నేను అది చెప్తాను, ఆల్రెడీ ఇప్పుడు చేసే వాళ్ళకు కూడా చెప్తాను, మా మీరు నేర్చుకున్నంతవరకే చేస్తూ ఉంటే అక్కడే ఉంటారు, కొత్తవి నేర్చుకుంటూ ఉంటే కదా ముందుకు వెళ్తూ ఉంటారు. సో అందులో ఇప్పుడు మనకేంటి అంటే, ప్రపంచమంతా మన చేతుల్లో ఉంది. మీకు ఒక చిన్న ఫోన్ ఉంటే కూడా మీ ముందుకు వచ్చేస్తుంది, మీకు ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మా అప్పుడు అంతగా లేవు. అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే పర్సనల్గా, మనం ఇప్పుడు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి ట్రై చేయండి. నేనైతే ఏం నేర్పించడం లేదు మా, గైడెన్స్ ఇస్తాను కావాలంటే ఇట్లా చేయండి అట్లా చేయండి. ఆల్రెడీ మీరు నేర్చుకొని వచ్చిన తర్వాత గైడెన్స్ ఇస్తాను. ఓకేనమ్మా, ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్.